ఎవర్రా నువ్వు? పెళ్లి కొడుకు ఫ్రెండ్. పెళ్లి కూతురికి ఫ్రెండ్. బాబు తాళి కట్టు. ఏంటయ్యా నన్నే తడిపిస్తావు? ఇక్కడ ఆయనే పంతులు, మంత్రాలు చదువుతున్నాడు, భయపడకూడదు. తాళి కట్టు. నా చెల్లెలికి పెళ్లి చేయటానికి నువ్వే ఒడుగురా? ఇప్పుడు నీ చెల్లెలికి నేనే అన్నయ్యని. రేయ్, ఈ వీరభద్రుడు నీకు స్పాట్ పెట్టాడు రా, నిన్ను నరికి పోగులు పెడతాను. రేయ్, నీ బెదిరింపులన్నీ ఇంకెవరితోనైనా పెట్టుకో, నాతో పెట్టుకున్నావో నరికేస్తా. రేయ్, పీక తెగ్గొస్తా. రారా. ఏంటమ్మా? నువ్వెవరికి పెళ్లి చేయించావో తెలుసా? ఐదారు హత్యలు చేసి 10-15 సంవత్సరాలుగా జైల్లో ఉంటున్న వాడి చెల్లెలు పెళ్లి చేయించావు. పట్టపగలు మార్కెట్ లో ఇద్దరిని పట్టుకుని నరికేయడం నేను నా కళ్ళారా చూశానా? ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు. వాడు బయటకు వచ్చిన తర్వాత నీ పరిస్థితి, మా ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించావా? తనకి పెళ్ళైపోయింది కదా, వచ్చి చెల్లెల్ని చంపుకుంటాడా? వదిలేయమ్మా. ఇలా అధిక ప్రసంగంగా మాట్లాడడం మంచిది కాదు. ఇక మీద ఎలాంటి గొడవలకి పోనని నా మీద ఒట్టేయ్. ఏంటమ్మా దీనికి ఒట్టేయమంటావు? నా మీద ఒట్టేయ్. ఈ విషయంలో నేను అమ్మ పక్షమే. నీ తోడబుట్టిందని నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఎవడో రౌడీ గారి చెల్లెలకి పెళ్లి చేసి పెట్టావు. ఇలా చూడమ్మా, అన్నయ్యకి నీకంటే నా మీదే ప్రేమ ఎక్కువ. ఇక మీద అనవసరంగా ఎలాంటి గొడవల్లోనూ తలదూర్చునని ఈ తల మీద చెయ్యేసి ఒట్టేసేసావు. దీన్ని మీరు ఇంకెవరినైనా కొట్టావనుకో, ఈ తలకే ప్రమాదం. ఇన్నాళ్ళకి నువ్వు నా కూతురుగాను, మీ అన్నయ్యకి చెల్లెలుగాను మాట్లాడేవే. ఇలా చూడరా, నువ్వు నీ చెల్లెల మీద ఒట్టేశావు, ఇక మీద గొడవల జోలికి వెళ్ళావో, దీనికే ప్రమాదం. జాగ్రత్త, భోజనానికి రండి. ఏ గాడిద, బుద్ధుందా నీకు? నా గురించి నీకు తెలుసు కదా, రేపు ఇలాగే ఇంకెవరినైనా పట్టుకుని చావు కొట్టాను అనుకో, అప్పుడు నీకే ప్రమాదం. ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఒట్టేసింది నా తల మీద కాదు. ఏంటి వాగుతున్నావు? ఎవరి తలో? నువ్వింక ఎవరిని కొట్టినా, తిట్టినా, చంపినా ఈ జుట్టు ఎవరికి సొంతమో వాళ్ళకే ప్రమాదం. ఎలా ఉంది? మంచి చెల్లె. ఏం చేస్తున్నారు అక్కడ? ఒట్టు వేసా మాట. అక్క నువ్వు వెళ్ళి భోంచి. పర్వాలేదులే, వెళ్ళక్క. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవును, ఆయనకేంటి? ఆయనకి లడ్డు పెట్టకండి, షుగర్ పేషెంట్. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవును, కోడిగుడ్డ ఆయనకి పెట్టకండి, ఆయనకి గ్యాస్ ట్రబుల్. నయ్యం చెప్పారు, లేకపోతే నాకు ట్రబుల్ అయ్యేది. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవును, ఆయనకి చాప్ పెట్టకండి, ఆయన ప్యూర్ వెజిటేరియన్. చూడండి, గుడ్డు కూడా పెట్టలేదు. నయ్య ముందే చెప్పారు. అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవునా? ఆయనకి మటన్ చికెన్ పెట్టకండి. ఎందుకమ్మా? ఆయనకి కొలెస్ట్రాల్. నీకెందుకమ్మా ఆయన సంగతి? నేను ఆయనకి అత్త కూతుర్ని. ఓ, అదా విషయం. ఏంట్రా, నేనేమన్నా వెర్రి బెంగళ ఇలా కనిపిస్తున్నానా? ఎవరు నా విస్తట్లో వడ్డించట్లేదు.
వీడి విస్తట్లో వడ్డించారు, వీడి విస్తట్లో వడ్డించారు, వాడి విస్తట్లో వడ్డించారు. ఒట్టాగ తిట్టాక నేను ఏమన్నా గడ్డి తినే మేకనా? రేయ్, ఎవరా ఇక్కడ కాంట్రాక్టర్? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. నమస్కారం అండి. ఏంటో నమస్కారం. నేనే కాంట్రాక్టర్ పాండుని. వంటలో ఏదైనా తక్కువైందా? ఒట్టు పోయమంటుంది. ఏం వడ్డించడం లేదయ్యా? ఏంటి నాకు అసలు ఏమి తగలలేదు? అసలు వడ్డించడం లేదా? రే సుబ్బయ్య రామయ్య రెండు ఆయన వడ్డించే వాళ్ళు అందరూ. ఏంటి ఆయనకి ఏమి వడ్డించలేదు అంటారు? ఆయనకి గ్యాస్ ట్రబుల్ అంట, అందుకే గుడ్డెట్లేదు. సార్ వెజిటేరియన్, చాప ఎలా పెట్టను? వెజిటేరియన్? ఈయనకి ఒళ్ళంతా కొలెస్ట్రాలే, అందుకే మాట్లాడట్లేదు. కొలెస్ట్రాల్? ఈయనకి షుగరు, అందుకే లడ్డు పెట్టలేదు. షుగరా? షుగర్ అని ఎవరు చెప్పారా? ఫిగరు. ఫిగరా? మీ అత్త కూతురు ఫిగర్ గా అవుతే కవరా? ఎవరా అత్త కూతురు? అదిగో నువ్వు నా అత్త కూతురువా? ఏ రూట్లో? నా రూట్లో? నీ రూట్లోనా? అవును, నువ్వు నన్ను చేసుకుంటే మా అమ్మ నీకు అత్తగారే కదా. అందుకే నువ్వు అడ్డమైన వాడి చేతి వంట తినకూడదని నేను అలా చెప్పాను. అప్పుడు నువ్వు వచ్చి వడ్డించు. వడ్డిస్తాను, పని మనిషిగా కాదు, భార్య.